సాంబశివరావు గారు నమస్కారం అండి. అది ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతున్నా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తోంది. రాష్ట్రాభివృద్ధి మెయిన్ ఎజెండాగా ఇక్కడున్న ప్రతి అంశాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్రం దృష్టికి తీసుకువెళ్తోంది. ఆ దానిలో పర్యవసానమే 2 నెలల క్రితం కూడా జీవీఎల్ గారు ఇక్కడున్న విషయాలన్నీ ఎప్పటికప్పుడు చెప్తున్న ఒక క్రమంలో మోదీ గారు కూడా ఈసారి విశాఖపట్నం రావడం, అక్కడ 15,250 కోట్ల ప్రాజెక్ట్స్ ప్రారంభోత్సవాలు అవి చేయడం జరిగింది. ఒకటి, ప్రతి విషయము కూడా కేంద్రం దృష్టికి వెళ్తోంది. కేంద్రం నుంచి 8 సంవత్సరాల్లో కేంద్ర మంత్రులు ఎందరో వచ్చి ఇక్కడ మేము ఏదైతే రాష్ట్రానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేశామో ఆ విధంగా అదే చిత్తశుద్ధితో మేము వస్తున్నారు, కేంద్ర మంత్రులు ఇక్కడికి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు కానీ, ఇక్కడ గడ్కరీ గారు కానీ, ఒక రోడ్ల విషయం కానీ, ప్రాజెక్ట్స్ విషయం కానీ ఇక్కడికి ఎప్పటికప్పుడు మేము రావడం వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ అసలు అభివృద్ధి అనే ఒక ప్రతి అడుగు పడింది అంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులతోని. ఇంకా రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటా అంటే మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టి రాష్ట్రంలో ఈ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర పార్టీ ఏ విధంగా వెళ్తోంది, ఏ విధంగా చేస్తోంది అని. ఖచ్చితంగా ఏనాడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న వైసీపీ పార్టీని సమర్థించింది లేదు భారతీయ జనతా పార్టీ. అదే విధంగా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఈవెన్ కరోనా టైంలో కూడా మాకేమీ ప్రజలు 1% ఓట్ కూడా ఇవ్వలేదే, కానీ ప్రతి విషయంలోనూ పోరాడుతున్నది భారతీయ జనతా పార్టీ, ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా. అంటే ఇప్పుడున్న టీడీపీకి వచ్చిన అన్ని కొన్ని సీట్స్ కూడా భారతీయ జనతా పార్టీకి రాలేదు. ఇది విశాఖపట్నమే చూసుకున్నా, ఎక్కడున్నా సరే గెలిచిన ప్రతినిధులు కూడా బయటికి రావడానికి భయపడుతున్న తరుణంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు మా గణం వ్యతిరేకంగా, అంటే ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధికి అనుకూలంగా మా గళం ఎత్తుతూనే ఉన్నాము, మేము చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాజకీయ కుమ్ములాటలలో మేము భాగస్వామ్యం అవదలుచుకోలేదు. ప్రతి ఒకటే ప్రశ్న మేడం గారు, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఒకటే ప్రశ్న మేడం. గౌరవనీయ మోడీ గారు తెలంగాణ సభలో రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొలదొయ్యాలి, మరొక్కసారి గెలవడానికి వీల్లేదు, వచ్చేది మా ప్రభుత్వమే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, అవినీతి పరులకి తావులేదు, కుటుంబ పార్టీలకి తావులేదు, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రభుత్వంపై స్థిరమైన ప్రభుత్వంపై మాట్లాడిన మాటలివి. ఏ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి, ఈ పార్టీని ఓడించండి, మమ్మల్ని అధికారంలోకి తేండి అని అంటారు అన్నారు, ఒక్కసారని అన్నారా? ఇక తెలంగాణలో జైళ్ళకు పంపిస్తామన్నారు. మీరు జైల్లో ఉన్న మనిషిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తేనే ఏం లేదు, కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారు? తెలంగాణలో ఒక మాట, ఆంధ్రాలో ఒక మాట, మళ్ళీ మీరు ఆంధ్రాలో వైసీపీని విమర్శిస్తారు, వైసీపీని ఏదేదో మాట్లాడతారు. మోడీ గారు వచ్చి మరి ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీకు అధికారం అక్కడ అక్కర్లేదా? వైసీపీని ఓడించండి, బీజేపీని గెలిపించండి, ఒక్కసారని అన్నారా మీరు? ఇక్కడ ఒక విషయం చెప్పాలి సాంబశివరావు గారు, సవాల్ విసిరింది తెలంగాణ ప్రభుత్వం మోదీ గారిని భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తూ. ఒక సవాల్ విసిరినప్పుడు తీసుకునే ఒక దమ్ము మాకుంది, ఆ సవాల్ కి ప్రతిస్పందనగా అక్కడ చేశాము. ఇక్కడ సవాల్ ఎవరు విసరట్లేదు. వాళ్ళు ఎంతసేపు రాష్ట్రంలో అటు అంటే ఏదో వాళ్ళు దాసోహం చేస్తున్నట్లు ప్రవర్తిస్తారు, నటిస్తారు, కేంద్రంలో మాత్రం ఆ ఏదో మేమేదో చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఇక్కడున్న రాష్ట్ర పార్టీలు ఆ విధంగా నటిస్తారు, రాష్ట్రంలో మాత్రం చేసే రాజకీయాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఎవరైనా సరే సవాల్ విసిరితే ఖచ్చితంగా దానికి భారతీయ జనతా పార్టీ కాదు మోదీ గారు కరెక్ట్ చెప్పారు. కరెక్ట్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు సవాలు విసరలేరు, ఆయన బలహీనతలు స్పష్టంగా మీకు తెలుసు. అందుకే హేమంత్ సోరెన్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీని కానీ వారి ప్రభుత్వాన్ని కానీ కార్యకర్తలను కానీ ఎవరిని ఏం అనరు, ఎందుకంటే అన్ని విషయాలు మీకు తెలుసు, అన్ని విషయాలు ప్రజలందరికీ కూడా తెలుసు. కరెక్ట్ చెప్పారు మేడం. అవన్నీ తెలుసు అన్నది అలా మాట్లాడడం కరెక్టా అంటారా? ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మేడం నాకు తెలియదు మేడం, మీరు చెప్పండి. ఆయన ఛాలెంజ్ ఎందుకు ఇస్తట్లేదో మీరు చెప్పండి మేడం.
ఓపెన్ డిబేట్ లో మీకు తెలుసు మాకు తెలుసు అన్నది ఎంతవరకు సబబు అంటే ప్రజలు ఒకటి ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు కదా పోనీ మీకు నాకు తెలియకపోవచ్చు అన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా ఓటు వేసి నెగ్గించింది ఎవరు ఎవరు ఎక్కువగా పట్టం కట్టారు వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకి అన్ని అవగాహనలోకి ఉన్నాయి కదా ప్రజల ఓటుతో గెలిచారా నా ఓటును ఇంకొక ఇతర పార్టీ వేరే పార్టీలతో ప్రజల ఓటుతోనే గెలిచారు మేడం కాబట్టి ఇక్కడ మేము చేస్తున్నది ఏంటి ఎవరు ఏం చేసినా రాష్ట్రంలో ఏ జాతీయ సంస్థలు అయితే మేము 10 సంవత్సరాల్లో తీసుకొస్తామన్నామో 7 సంవత్సరాల్లో తీసుకొచ్చాం ఏదైతే పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ గా ఉన్నది కూడా రాష్ట్రంలో కట్టలేని ఒక దుస్థితి ఏర్పడింది అంటే ఇక్కడ ఉన్న ప్రతి విషయము ఒక లిక్కర్ దండ లిక్కర్ వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేశారో ఏదైతే నవరత్నాలుగా భావిస్తూ తీసుకొస్తున్నారో అవన్నీ కూడా చేయలేని చాతకాని ప్రభుత్వం అయ్యి ఇంకా ఏ విధంగా 175కి 175 సవాల్ విసురుతారో మాకైతే అర్థం కావట్లేదు ఏది ఏమైనా ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు ఏ విధంగా ఉన్నా ఒక డీసెంట్రలైజేషన్ ఇప్పుడు మీరు రాజధాని విషయం కూడా చెప్పారు ఏ సమగ్రాభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది ఏది ఏమని మట్టి మన్ను అని ఎవరు అవహేళన చేసినా మోదీ గారు ఒక ఉన్నతమైన ఆలోచనతో తీసుకొచ్చిన మట్టి కానీ ఆ నీరు కానీ అవహేళన చెయ్యరు చెయ్యకుండా రాష్ట్రం కోసం ఏది ఎక్కడ ఏ పరిశ్రమలు తీసుకురావాలో అదే విధంగా ఆలోచించినట్లయితే ఎన్నో సంస్థలు తిరుపతిలో తీసుకొచ్చాం కర్నూలులో తీసుకొచ్చాం విజయవాడలో విశాఖపట్నంలో శ్రీకాకుళంలో మరి ఇవన్నీ సమగ్రాభివృద్ధి కోసం తీసుకొచ్చిన చేపట్టిన చర్యలే చెప్పాల్సింది వైసీపీ వాళ్ళకి గౌరవనీయ మోడీ గారు పవిత్రమైన మట్టి పవిత్రమైన నీళ్లు అవి నేను ఇందాకే చెప్పాను మేడం హిందూ ధర్మశాస్త్రంలో చాలా ప్రాముఖ్యత వహిస్తాయి అవి గర్వపడతాం కూడా మోడీ గారు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు నిర్వీర్యం కాకూడదు అది ఒట్టిగా పోకూడదని నేను కూడా కోరుకుంటున్నాను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను గ్రీష్మ మేడం నమస్తే నమస్తే శంసుగారు ఇదేంటి మేడం మరి జగన్మోహన్ రెడ్డి గారు 175కి